హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెర్ కంప్యూటర్ తెలుగు ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు మోహన్ ట్వంటీ ట్వంటీ టూలో ఉపయోగకే ల్యాప్టాప్ అండ్ కంప్యూటర్ యూజర్కి ఉపయోగపడే ఫిఫ్టీ యూస్ఫుల్ షార్ట్ కట్స్ నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసి ప్రాక్టీస్ చేసి నాకు కామెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఓకే సో నచ్చితే ఏం చేస్తారో తెలుసు కదా లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఫస్ట్ వన్ ఏంటి అంటే సిస్టమ్ ప్రాపర్టీస్ మనం చూడాలి అంటే ఓకేనా కీబోర్డ్లో విండోస్ బటన్ పట్టుకొని పాజ్ బ్రేక్ అని ఉంటుంది దీని పని క్లిక్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీకు సిస్టమ్ ప్రాపర్టీస్ ఓపెన్ అవుతుంది అంటే మీ యొక్క కంప్యూటర్ ప్రాపర్టీ డివైస్ స్పెసిఫికేషన్స్ మీరు మొత్తం తెలుసుకోవాలనుకుంటే ఓకే లేదా మీ కంప్యూటర్ ఆ కంప్యూటర్ గురించి హార్డ్వేర్ డీటెయిల్స్ మొత్తం మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు విండోస్ బటన్ పట్టుకొని పాజ్ ప్రెస్ చేయండి లేదా విండోస్ ఎఫ్ఎన్ ప్లస్ పాజ్ ప్రెస్ చేస్తే మనకి అబౌట్ అనేది ఓపెన్ అవుతుంది మొత్తం డీటెయిల్స్ సిస్టమ్ ప్రాపర్టీస్ మనం చూడవచ్చు నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డెస్క్టాప్లో మల్టిపుల్ విండోస్ ఓపెన్ చేసి ఉన్నప్పుడు వీటన్నిటినీ మనము ఒకేసారి మినిమైజ్ చేసి మళ్ళీ షో చేయాలి ఓకేనా ఎందుకు అవసరం పడుతుంది అంటే ఇప్పుడు చూడండి డెస్క్టాప్ మీద ఒక ఫైల్ మీరు ఉందనుకున్నారు దాన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారు అంటే డెస్క్టాప్ మీద ఫైల్ మీరు ఓపెన్ చేయాలంటే ఇక్కడ స్క్రీన్ పని ఎన్ని అయితే అవన్నీ మినిమైజ్ చేయాలి కదా అలా మాస్ పాంటర్తో చేయకుండా సింపుల్గా కీబోర్డ్లో విండోస్ బటన్ పట్టుకొని డీ ప్రెస్ చేయండి మీరు డెస్క్టాప్ స్క్రీన్ మీదకి వచ్చారు కదా ఓకే అండ్ మళ్ళీ షో కావాలనుకుంటే మళ్ళీ విండోస్ డీ ప్రెస్ చేస్తే ఏవైతే మీరు హైడ్ చేశారో అవన్నీ కూడా మళ్ళీ షో అవుతాయి అన్నమాట ఓకే చాలా యూస్ఫుల్ షార్ట్ కట్కి ఇది కొంతమంది అంటే కొంతమంది తప్ప చాలామంది ఉపయోగించట్లేదు సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా షార్ట్ కట్స్ యూజింగ్ అని మీ రెగ్యులర్ యూజెస్లో పెట్టుకోండి నెక్స్ట్ షార్ట్ కట్కి ఏంటంటే అలాగే ఇప్పుడు మనము డెస్క్ టాప్ స్క్రీన్ పైన ఉండే అన్నిటినీ కూడా ఒకేసారి మినిమైజ్ చేసేయాలి ఓకే దానికోసం మీరు ఏం చేస్తారు మామూలుగా ఒక విండో మినిమైజ్ చేయాలంటే మౌస్ పాయింటర్తో ఇక్కడ ఈ డాష్ బటన్ పైన క్లిక్ చేయాలి కదా మినిమైజ్ బటన్ సో అలా కాకుండా అన్ని విండోస్ని అంటే ఒక ఒక ఫైవ్ ఆర్ టెన్ ఓపెన్ చేశారని ఉన్నారనుకోండి వాటన్నిటిని మినిమైజ్ మనం మౌస్ పాయింటర్ చేయాలంటే చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా సో మీరు సింపుల్గా విండోస్ బటన్ పట్టుకుని ఏం ప్రెస్ చేస్తే అన్నీ ఒకేసారి మినిమైజ్ అవుతాయి అన్నమాట ఓకే అండ్ డెస్క్టాప్ మీద మీరు రావటానికి విండోస్ డి ప్రెస్ చేయండి లేదా విండోస్ ఎం ప్రెస్ చేయండి రెండిట్లో ఒకటే డిఫరెన్స్ ఏంటి అంటే విండోస్ డి ప్రెస్ చేసి మళ్ళీ విండోస్ డి ప్రెస్ చేస్తే ఏవైతే అప్లికేషన్స్ అన్నిటిని కూడా మినిమైజ్ చేస్తారో అవన్నీ మళ్ళీ ఓపెన్ అవుతాయి కానీ విండోస్ ఎం ప్రెస్ చేసిన తర్వాత మినిమైజ్ అయిన అయిన అన్ని అప్లికేషన్స్ మళ్ళీ ఓపెన్ కావు మళ్ళీ విండోస్ ఎం ప్రెస్ చేస్తే ఓకే అదే డిఫరెన్స్ సో ఈ విధంగా నేను విండోస్ ఎంతో మినిమైజ్ చేసిన అప్లికేషన్స్ అన్నిటిని కూడా మళ్ళీ ఓపెన్ చేయడానికి విండోస్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ఎం ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఏమవుద్ది మినిమైజ్ అయిన చేసిన అన్నీ కూడా మళ్ళీ రీస్టోర్ అవుతాయి అనమాట ఓకే మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ షార్ట్ కట్కి వచ్చేసి విండోస్ డబల్యూ ఇది దేనికోసం అంటే మామూలుగా అయితే కొన్ని కంప్యూటర్ కొన్ని వర్షన్స్లో అయితే విండో వైట్ స్క్రీన్ బోర్డ్ ఓపెన్ అవుతుంది వైట్ బోర్డ్ ఓపెన్ అవుతుంది లేదా స్నిప్పింగ్ జరుగుతుంది ఇప్పుడు మనం స్నిప్పింగ్ టూల్ స్నిప్పింగ్ టూల్ యాక్టివేట్ చేసుకోవచ్చు బట్ ప్రజెంట్ విండోస్ లెవెల్లో చూసుకున్నట్లయితే విండోస్ డబ్ల్యూ ప్రెస్ చేస్తే విడ్జెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఓకే సో అది డిఫరెన్స్ విడ్జెస్ట్ని ఫాస్ట్గా ఓపెన్ చేయాలి అనుకుంటే విండోస్ లెవెన్లో విండోస్ డబ్ల్యూ ప్రెస్ చేయాలి అదే విండోస్ టెన్లో కానివ్వండి ప్రీవియస్ వర్షన్స్లో విండోస్ డబ్ల్యూ ప్రెస్ చేస్తే స్నిప్పింగ్ టూల్ కానీ లేకపోతే వైట్ బోర్డ్ కానీ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు డెస్క్ టాప్ స్క్రీన్ పైన ఉన్నారు అండ్ మీరు మీ కంప్యూటర్లో దిస్ పీసీసీ ఓపెన్ చేయాలనుకుంటున్నారు అంటే మీ యొక్క లోకల్ మీ కంప్యూటర్లో ఉండే లోకల్ డ్రైవ్స్ని మీరు చూడాలనుకుంటున్నారు లేదా యాక్సెస్ చేయాలనుకుంటున్నారు మౌస్ పట్టుకోకుండా విండోస్ బటన్ పట్టుకుని జస్ట్ ఈ ప్రెస్ చేయండి డైరెక్ట్గా ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది ఓపెన్ అవుతుంది అండ్ ఇప్పుడు మనం దిస్ పీసీ కానీ లేకపోతే డెస్క్ టాప్ ఆర్ డాక్యుమెంట్స్ ఏవి కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు వీటిని కీబోర్డ్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలా అంటే మళ్ళీ చూపిస్తున్నాను చూడండి విండోస్ ఈ ప్రెస్ చేశారు ఇందులో మనం అప్ అండ్ డౌన్ యాసి యూజ్ చేసి కీబోర్డ్లో ఒక్కొక్క ఐకాన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా ఓకే మరి ఇప్పుడు లెఫ్ట్ ప్యానల్కి వెళ్ళాలంటే మీరు ట్యాబ్ ప్రెస్ చేయాలి ట్యాబ్ ప్రెస్ చేస్తే ఒక్కొక్క ఏరియాకి మీరు వెళ్తారు చూడండి ఇప్పుడు నేను ఇందులో ఇట్ లెఫ్ట్ ప్యానంకి వచ్చాను లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి రావాలంటే మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేస్తే రైట్ సెక్షన్లోకి వస్తారు ఓకే ఫ్రెండ్స్ కొన్ని ప్రోగ్రామ్స్ని మనము రన్ కమాండ్ ద్వారా కూడా ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం పడుతుంది సో రన్ ఓపెన్ చేయడానికి మీరు స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి రన్ టైప్ చేసిన అవుతుంది లేదా అంటే విండోస్ బటన్ పట్టుకొని ఆర్ ప్రెస్ చేస్తే రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇందులో ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆ ప్రోగ్రామ్ ఇందులో టైప్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఓపెన్ అవుతుంది ఫర్ సపోజ్ విండోస్ ఆర్ ప్రెస్ చేశాను నేను ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను ఎంఎస్ వర్డ్కి రన్ కమాండ్ ఏంటి విన్ వర్డ్ సో టైప్ చేసి ఎంటర్ బటన్ నొక్కండి ఇప్పుడు చూడండి మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రోగ్రామ్ ఓపెన్ అయ్యింది కంప్యూటర్ వర్క్ చేస్తున్నప్పుడు మీరు టాస్క్ బార్లోకి వెళ్ళాల్సి ఉంటుంది టాస్క్ బార్లో ఉండే డిఫరెంట్ అప్లికేషన్స్ మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి టాస్క్ బార్ కనబడుతుందా కనబడట్లేదు కదా మీరు మీరు టాస్క్ బార్లోకి వెళ్ళాలి టాస్క్ బార్ మీదకి వెళ్ళాలంటే విండోస్ బటన్ పట్టుకొని టీ ప్రెస్ చేయండి చూడండి టాస్క్ బార్ మీదకి వచ్చారు ఇప్పుడు మీరు విండోస్ బటన్ పట్టుకొని వన్ ప్రెస్ చేస్తే మొదట ప్రో ఆ కింద ఐకాన్స్లో మొదట ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ ఓపెన్ అవుతుంది అలాగే విండోస్ బటన్ పట్టుకొని టూ ప్రెస్ చేస్తే ఇప్పుడు అక్కడ చూడండి మైక్రోస మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంది ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఉంది దిస్ పీసీ ఉంది కదా విండోస్ బటన్ పట్టుకొని నెంబర్ త్రీ ప్రెస్ చేస్తే దిస్ పీసీ ఓపెన్ అయ్యింది విండోస్ బటన్ పట్టుకుని ఫోర్ ప్రెస్ చేస్తే స్పాటిఫై మ్యూజిక్ నేను యాడ్ ఉన్నాను సో అది ఓపెన్ అయ్యింది ఇట్లా మనం టాస్క్ బార్ మీద ఉండే అప్లికేషన్స్ని మౌస్తో టచ్ చేయకుండా కీబోర్డ్ ద్వారానే మనం ఓపెన్ చేసుకోవడానికి ఈ షార్ట్ కట్స్ అనేది మీకు ఉపయోగ అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన కంప్యూటర్ స్క్రీన్ని ప్రొజెక్టర్స్ మీద కానీ అదర్ అదర్ విజువల్ డిస్ప్లే యూనిట్ మీద కానీ షో చేయాలి అనుకుంటే మనం ఇక్కడ ప్రాజెక్ట్ స్క్రీన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకు మనం విండోస్ బటన్ పట్టుకొని పీ ప్రెస్ చేస్తే చూడండి రైట్ సైడ్లో ప్రాజెక్ట్ ఆప్షన్ అయితే వచ్చింది అందులో ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం ప్రాజెక్ట్ చేసుకోవచ్చు మామూలుగా మీకు సింపుల్గా చెప్తాను మన కంప్యూటర్ మాత్రమే స్క్రీన్ మాత్రమే కనబడాలి అనుకుంటే దిస్ వన్ అండ్ రెండిట్లో మీరు ప్రొజెక్టర్లో ప్లస్ మీ మానిటర్లో రెండు రెండిట్లో కూడా స్క్రీన్ షో అవ్వాలి అనుకుంటే డూప్లికేట్ అండ్ ఎక్స్టెండ్ అలా కాకుండా మీరు మానిటర్లో ఆఫ్ అయిపోయి సెకండ్ స్క్రీన్లో మాత్రమే స్క్రీన్ కనబడాలి అనుకుంటే లాస్ట్ వన్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు సో బయట క్లిక్ చేస్తే అది పోతుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ విండోస్ జీ ప్రెస్ చేసి మనము క్యాప్చర్ చేయడానికి సంబంధించిన టూల్స్ని మనం చూడవచ్చు అంటే స్క్రీన్ షాట్ కానీ లేకపోతే స్క్రీన్ రికార్డింగ్ కానీ మనం ఓపెన్ చేసుకోవచ్చు ఈ ఈ రెండు ఆప్షన్స్ అండ్ మళ్ళీ కొన్ని మరికొన్ని ఆప్షన్స్ ఇంకా కూడా విండోస్ డి ప్రెస్ చేస్తే క్యాప్చరింగ్ టూల్స్ అనేది మనకి స్క్రీన్ పైన టూల్ బాల్ రావడం మీరు గమనించవచ్చు ఓకే ఎస్పెషల్లీ విండోస్ లెవెన్లో వచ్చేటప్పటికి గేమ్స్ ప్లే చేసేటప్పుడు అందులో ఫీస్ని మనం రికార్డ్ చేయడానికి ఈ క్యాప్చర్ చేయడానికి ఈ టూల్ ఈ టూల్స్ అయితే ఉపయోగపడతాయి వీటిని ఓపెన్ చేయడానికి విండోస్ డి ప్రెస్ చేయొచ్చు నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు డాక్యుమెంట్ కానీ లేకపోతే వెబ్ బ్రౌజర్లో కానీ లేకపోతే వాట్సాప్ లాంటి గ్రూపుల్లో టైప్ చేస్తున్నప్పుడు మనకి అక్కడ కొన్ని సింబల్స్ కావాల్సి ఉంటుంది ఓకే కొన్ని చోట్ల మనం టైప్ చేసేటప్పుడు డేటాతో పాటు డేటాతో పాటు కొన్ని మన ఎమోజెస్ని కూడా ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది మామూలుగా మన మొబైల్స్లో ఎమోజెస్ ఇన్స్టర్ ఇన్సర్ట్ చేయడానికి ఆప్షన్స్ అయితే ఉంటాయి సపరేట్గా కీబోర్డ్లో బట్ విండోస్ లెవెన్ ఆర్ టెన్లో కానీ మనము ఎమేజెస్ని టైప్ చేయడానికి విండోస్ బటన్ పట్టుకొని సెమీ కాల్ ప్రెస్ చేస్తే చాలు లేదా డాట్ ప్రెస్ చేసిన మనకి ఎమోజెస్ అయితే ఓపెన్ అవుతున్నాయి ఇందులో ఏ ఎమోజీ కావట ఆ ఎమోజీ సెలెక్ట్ చేసుకొని అండ్ క్లిక్ చేస్తే ఒక్కొక్కటి ఇన్సర్ట్ అవ్వడం మీరు బ్యాక్ సైడ్ గమనించవచ్చు ఇలా ఎక్కడైనా సరే నాట్ ఓన్లీ ఎంఎస్ వర్డ్ వాట్సాప్ గ్రూప్లో కూడా డైరెక్ట్గా మీ సిస్టంలో ఎమోజెస్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నేను ఇదొకటి ఇలా సెలెక్ట్ చేశాను కాపీ పెట్టాను అండ్ ఈ లైన్లో కూడా టైటిల్ని సెలెక్ట్ చేశాను కాపీ పెట్టాను రెండు సార్లు కాపీ చేశాను బట్ మనం పేస్ట్ చేస్తే చివరిది మాత్రమే వస్తుంది ఇప్పుడు నేను పేస్ట్ చేశానుకో చివరిది వచ్చింది బట్ నేను లాస్ట్ టైం మనం కాపీ చేసింది కాకుండా యాక్షన్ యాక్షన్లో కాపీ చేసింది మనం మళ్ళీ పేస్ట్ చేయాలనుకుంటే పేస్ట్ అయితే జరుగుతుంది మళ్ళీ సపరేట్గా వెళ్ళి కాపీ చేసుకోవాలి మళ్ళీ పేస్ట్ చేయాలి మామూలుగా అయితే కానీ మనం కాపీ చేసిన హిస్టరీ అంతా కూడా ఒక దగ్గర సేవ్ అయి ఉంటుంది సో దాన్నే క్లిప్ బోర్డ్ అంటారు అది ఓపెన్ కావడానికి విండోస్ బటన్ పట్టుకొని వి ప్రెస్ చేయండి ఓకే ఎప్పుడైతే మీరు విండోస్ వి ప్రెస్ చేస్తారో ఎన్నిసార్లు అయితే ఏ కంటెంట్ మీరు కాపీ చేశారో అవన్నీ కూడా క్లిప్బోర్డ్ హిస్టరీలో ఉంటాయి ఇంతకుముందు నేను స్క్రీన్ క్యాప్చర్ చేశాను దాని తర్వాత ఎమోజెస్ని కాపీ చేశాను అండ్ దాని తర్వాత టైటిల్ని నేను కాపీ చేశాను ఇప్పుడు నెక్స్ట్ ఇంకెక్కడైనా కాపీ చేశాను అనుకో అది క్లిప్బోర్డ్లో యాడ్ అయి చూపిస్తుంది ఓకే అండ్ క్లిప్ ఉన్నది మనం ఏం చేసుకోవడానికి మళ్ళీ ఎక్కడ కావాలంటే అక్కడ మనం క్లిక్ చేస్తే ఆ డేటా అనేది ఆ క్లిప్బోర్డ్లో ఉన్న కంటెంట్ అనేది అక్కడ పేస్ట్ అవుతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ మనము మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రోగ్రామ్లో ఈ విండో అంటే ఈ పేజ్ ఏదైతే ఉందో దీన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడానికి ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ ప్రెస్ చేస్తూ ఉంటాం అదే కీబోర్డ్ ద్వారా మీరు కంట్రోల్ బటన్ పట్టుకోండి మౌస్లో ఉండే మధ్యలో వీలుంటుంది కదా స్క్రోలర్ దాంతో పేజ్ని అవుట్ చేయొచ్చు అలాగే పేజ్ని జూమ్ ఇన్ చేయొచ్చు ఓకే అలాగే విండోస్ బటన్ పట్టుకొని రైట్ ఇయర్ యూస్ చేశారు అనుకో విండోస్ స్నాప్ అయితే అవుతుంది అంటే రైట్ సైడ్కి వెళ్తుంది అండ్ అలాగే విండోస్ బటన్ పట్టుకొని లెఫ్ట్ ఇయర్ ప్రెస్ చేసిన డౌన్ ఇయర్ ప్రెస్ చేసిన మనకి ఎటువైపు కావాలంటే అటువైపు అనేది మూవ్ అవుతుంది ఇప్పుడు నేను విండోస్ బటన్ పట్టుకొని లెఫ్ట్ ఇయర్ మూవ్ చేశాను లెఫ్ట్కి అయితే స్క్రీన్ అనేది మూవ్ అయింది అండ్ మీ ఇట్లా ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆ ప్రోగ్రామ్ ఆ విండోని మీరు విండోస్ బటన్ పట్టుకొని అప్ ఆర్ డౌన్ ఇయర్ లెఫ్ట్ ఆర్ రైట్ ఇయరో యూజ్ చేసి ఈ విండోస్ని డెస్క్ స్క్రీన్ మీద ఇటువైపు కావాలంటే అటు ఇటువైపు ప్లేస్ చేయొచ్చు నెక్స్ట్ విండోస్ బటన్ పట్టుకుని మీరు ట్యాప్ ప్రెస్ చేశారనుకోండి మీకు ఏమవుతుందంటే ఇంతవరకు మీ ఏ అప్లికేషన్స్ అయితే మీరు ప్రజెంట్ ఓపెన్ చేసి ఉన్నారో అన్ని విండోస్ అన్నీ కూడా ఒకేసారి ఒకే స్క్రీన్లో ప్రజెంట్ యాక్టివ్ ఉన్న డెస్క్ టాప్ మీద ఉన్న విండోస్ అన్ని షో అవుతున్నాయి అలాగే విండోస్ టెన్ కంప్యూటర్లో కానీ విండోస్ లెవెన్ కంప్యూటర్లో మనం మల్టిపుల్ డెస్క్ టాప్స్ని రన్ చేయొచ్చు ఇప్పుడు నేను డెస్క్ టాప్ టూలో వర్క్ చేస్తున్నాను ఈ డెస్క్ టాప్ డెస్క్ టాప్కి టూ వన్కి వచ్చా వన్ వన్లో చూస్తే ఏమేమి లేవు ఇప్పుడు డెస్క్టాప్ టాప్ టూకు వచ్చాను అనుకోండి నేను ఏవైతే అప్లికేషన్స్ ఓపెన్ చేసానో అవన్నీ కూడా మనం మారచ్చు అనమాట ఇట్లా మల్టిపుల్ డెస్క్ ని మెయింటైన్ చేయడానికి చేయాలన్నా కూడా విండోస్ ట్యాబ్ ప్రెస్ చేస్తే మనం మరొక న్యూ డెస్క్ టాప్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే చూడండి ఫ్రెండ్స్ మనము ఏదైనా మనం డేటా ఎంటర్ చేసేటప్పుడు మొత్తం డేటాని ఒకేసారి సెలెక్ట్ చేయడానికి కీబోర్డ్లో కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే మొత్తం డేటా సెలెక్షన్ అవుతుంది ఒక ఇన్ని పేజీలు ఉన్నామండి పది పేజీల వంద పేజీల ఆర్ హండ్రెడ్ పేజ్ థౌజండ్ పేజెస్ ఉన్నా కూడా ఒకేసారి మనం సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది డేటా మాత్రమే కాకుండా ఫోల్డర్స్ని ఫైల్స్ని ఒకేసారి సెలెక్ట్ చేయాలన్నా కూడా సింపుల్గా ఒకదాన్ని సెలెక్ట్ చేయండి కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే మొత్తం ఒకేసారి సెలెక్ట్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు యాక్షన్స్ గురించి చెప్పబోతున్నాను ఫర్ సపోజ్ మీరు ఈ పారాగ్రాఫ్ ఇలా సెలెక్ట్ చేశారు నేను డిలీట్ చేశాను ఈ డిలీట్ చేయడం అనేది ఒక యాక్షన్ ఈ యాక్షన్ కనుక మనకు వద్దు అనుకుంటే వన్ స్టెప్ మనం బ్యాక్ వెళ్ళొచ్చు దానికోసం కంట్రోల్ జెడ్ అలాగే నేను ఇలా సెలెక్ట్ చేశాను కలర్ మార్చా ఈ కలర్ మార్చారు మీకు నచ్చలేదు అనుకో మళ్ళీ వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళాలనుకుంటే అండు చేయాలి కంట్రోల్ జెడ్ మళ్ళీ అదే కావాలనిపించింది అనుకోండి కంట్రోల్ వై ప్రెస్ చేస్తే ఆ యాక్షన్ అండు చేసిన యాక్షన్ మళ్ళీ రిపీట్ అవుతుంది నెక్స్ట్ కంట్రోల్ డి ఎక్కడ ఉపయోగించాలో మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నేను ఇప్పుడు దానికోసం ఎక్సెల్ ఓపెన్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పై సెల్లో ఉన్న డేటాని కింద సెల్లోకి రావాలి అనుకుంటే కంట్రోల్ డి ప్రెస్ చేస్తే వస్తుంది అలాగే పై సెల్ ఫార్ములా ఏదైనా టైప్ చేస్తే అదే ఫార్ములా కింద సెల్కి కూడా కాపీ అవ్వాలంటే కంట్రోల్ డి ప్రెస్ చేస్తే మనకి ఆ ఫార్ములా అనేది కింద సెల్కి కూడా అప్లై అవుతుంది ఎంతవరకు ఎంతమంది ఇది ప్రాక్టీస్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అప్పుడు మనము ఎంఎస్ వర్డ్ ఆర్ ఎక్సెల్ కానీ అదర్ అప్లికేషన్స్లో ఏదైనా ఒక వర్డ్ వెతకాలి అనుకుంటే మనం కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసి అండ్ ఏ వర్డ్ అయితే మనం వెతకాలనుకుంటున్నామో ఆ వర్డ్ని పక్క బాక్స్లో టైప్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు హెడ్డర్ ఎక్కడ ఉందో నాకు కావాలి సో నేను టైప్ చేశాను ఎంటర్ ఎంటర్ చేయకముందనే ఇక్కడ చూడండి హెడ్డర్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా సపరేట్గా హైలైట్ అయ్యి ఉన్నాయి ఓకే సో మరి ఈ ఫైండ్ ఆప్షన్ అనేది మనకి ఎంఎస్ వర్డ్లో రైట్ సైడ్లో ఉంటుంది బట్ కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా రైట్ సైడ్ అయితే మనకి ఒక స్మాల్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది అందులో మనం వర్డ్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది ఇది టూ థౌజండ్ నైన్టీన్ ఆర్ సిక్స్టీన్ వర్షన్లో అయితే లెఫ్ట్ సైడ్ మీకు నావిగేషన్ ప్యానల్లో చూడొచ్చు వన్స్ ఈ బాక్స్లో మీకు కావాల్సిన పదాన్ని టైప్ చేస్తే చేయక ముందనే మీకు ఆ వర్డ్ అంతా కూడా వన్ బై వన్ ఇక్కడ హైలైట్ అవ్వడం గమనించవచ్చు అదే కాదు ఇంకే వర్డ్ అయినా మీరు ఇవ్వండి లేకపోతే మనము రీప్లేస్ రీప్లేస్ అంటే ఏంటి ఒక మనం ఒక పదం బదులు మరొక పదాన్ని చేర్చాలి అని అనుకుంటే లేదా ఒక లైన్కి బదులు మరొక లైన్కి చేర్చాలి అని అనుకుంటే కనుక మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది దానికోసం కంట్రోల్ హెచ్ ప్రెస్ చేయాలి చూచి ఫైండ్ వాట్ అనే బాక్స్లో ఏ వర్డ్ అయితే ఆల్రెడీ ఉందో దాన్ని అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది నేను ఇప్పుడు నేను హెడ్డర్ అనేది వర్డ్కి బదులు ఫూటర్గా నేను టైప్ చేయాలనుకుంటున్నాను సో రీప్లేస్ విత్ బాక్స్లో ఫోటర్ అని టైప్ చేయాలి అంటే అర్థం ఏంటి హెడ్డర్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ ఫోటర్లుగా మారాలి సో ముందు హెడ్డర్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటే ఫైన్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయాలి చూడండి హెడ్డర్ చూపించింది కదా ఇక్కడ మారాలి అనుకుంటే రీప్లేస్ ప్రెస్ చేయాలి చూడండి ఫోటోర్గా మారింది మళ్ళీ ఇక్కడ ఫోటోర్గా మారుతుంది రీప్లేస్ చేస్తే ఓకే ఆల్రెడీ మారిపోయి నెక్స్ట్ పేజ్ వచ్చి వెళ్ళిపోయింది ఎక్కడైతే ఉందో అక్కడ అన్నీ రీప్లేస్గా మార్చాలనుకుంటే రీప్లేస్ ఆల్ ప్రెస్ చేస్తే మొత్తం సిక్స్ రీప్లేస్మెంట్స్ అయినట్టు మనకి కంప్యూటర్ నుంచి వచ్చింది ఈ విధంగా ఒక వర్డ్కి బదులు ఇంకొక వర్డ్ మార్చడానికి రీప్లేస్ చేయడానికి మనం కంట్రోల్ హెచ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ కంట్రోల్ జీ ప్రెస్ చేసి మనము ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి వెళ్ళొచ్చు అనమాట ప్రజెంట్ నేను ఫస్ట్ పేజ్లో ఉన్నాను సెకండ్ పేజ్కి వెళ్ళాలనుకుంటే పేజ్ సెలెక్ట్ చేసి పేజ్ నెంబర్ మెన్షన్ చేసి గో టు బటన్ ప్రెస్ చేస్తే సెకండ్ పేజ్కి వెళ్తాం ఒకవేళ టూ హండ్రెడ్ పేజెస్ ఉన్న డాక్యుమెంట్ మీరు ఓపెన్ ఉన్నారు ఉన్నారనుకో ఫస్ట్ పేజ్లో ఉన్నారు డైరెక్ట్గా మీరు వన్ నాట్ ఫైవ్ పేజ్కి వెళ్ళాలనుకో సింపుల్ ఏం చేస్తారు వన్ జీరో ఫైవ్ అని టైప్ చేసి గో టు ప్రెస్ చేస్తారు ప్రజెంట్ అయితే అన్ని పేజెస్ డాక్యుమెంట్లో లేవు ఒకవేళ ఉండేటప్పుడు ఈజీగా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్లోకి మూవ్ అవ్వటానికి ఈ గో టు ఆప్షన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ డాక్యుమెంట్ని మోడిఫై చేసిన తర్వాత సేవ్ చేయడానికి ఇక్కడ ఆ ఫైల్ మినీ ఆర్ ఆఫీస్ బటన్లోకి వెళ్తూ ఉంటాం అలా కాకుండా కంట్రోల్ ఎస్ ప్రెస్ చేసి మన డాక్యుమెంట్ని ప్రతిసారి సేవ్ చేస్తూ ఉంటాలి ఓకే గుర్తుపెట్టుకోండి మనం మీరు ఏ వర్క్ చేసినా కూడా లాంగ్ టైం చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కంట్రోల్ ఎస్ ప్రెస్ చేస్తూ సేవ్ చేస్తూ ఉండండి అలాగే కంట్రోల్ ఓ ప్రెస్ చేసి ఇంతకు ముందు ఎంఎస్ వర్డ్లో ఏ అదర్ అప్లికేషన్స్ అయితే ఏవైతే చేసి ఉన్నారో వాటిని మీరు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఒక ఫైల్ సెలెక్ట్ చేశాను ఆ ఫైల్ ప్రజెంట్ అయితే ఓపెన్ అయ్యింది ఇప్పుడు ఎంఎస్ వర్డ్ ప్రోగ్రాంలో నేను ఈ విండో క్లోజ్ చేసి అనుకుంటున్నాను అంటే పూర్తిగా కాకుండా ప్రజెంట్ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కంట్రోల్ డబ్ల్యూ ప్రెస్ చేస్తే ఇక్కడ సేవ్ చేయలేదు అడుగుతుంది నేను డోంట్ సేవ్ బటన్ పని క్లిక్ చేశాను చూడండి డాక్యుమెంట్ అయితే క్లోజ్ అయిపోయింది ఎంఎస్ వర్డ్ అయితే రన్నింగ్లో ఉంది ఓకే అండ్ కొత్త డాక్యుమెంట్ మళ్ళీ తీసుకోవడానికి కంట్రోల్ అండ్ ప్రెస్ చేస్తే మనకి న్యూ డాక్యుమెంట్ అయితే వచ్చింది నెక్స్ట్ ఫ్రెండ్స్ ఏదైనా డేటాని లేకపోతే ఆబ్జెక్ట్స్ని మ డూప్లికేట్ తీయాలి అనుకుంటే సింపుల్గా మనం కాపీ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్ని ఇలా సెలెక్ట్ చేశాను కాపీ కంట్రోల్ ఈ కాపీ దెన్ ఇక్కడ క్లిక్ చేశాను ఎక్కడ కావాలంటే అక్కడ క్లిక్ చేసి ఆ డేటా రావటానికి మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఆ పేస్ట్కి షార్ట్ కట్కి ఏంటి కంట్రోల్ వి ఇలా ఒక్కసారి కాపీ చేసుకుని మల్టిపుల్ టైమ్స్ పేస్ట్ చేయొచ్చు కంట్రోల్ వి మళ్ళీ ప్రెస్ చేయొచ్చు మళ్ళీ కంట్రోల్ వి కంట్రోల్ వి కంట్రోల్ వి ఎన్నిసార్లు ప్రెస్ చేస్తారో పేస్ట్ అయితే అవుతుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎంఎస్ వోడ్ ప్రోగ్రాంలో టెక్స్ట్ని మనం కేసెస్ మార్చాలి ఇప్పుడు మీరు ఈ డేటా ఉంది నేను ఈ డేటాని కీబోర్డ్తో సెలెక్ట్ చేసుకున్నాను షిఫ్ట్ బటన్ పట్టుకొని ఎండ్ డౌన్ ఇయర్ ప్రెస్ చేశాను ఓకే అండ్ దాని ఇప్పుడు షిఫ్ట్ బటన్ పట్టుకుని ఎఫ్ త్రీ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే క్యాప్ స్మాల్ లెటర్స్ అండ్ క్యాప్చర్ లెటర్స్ మారుతాయి అండ్ సెంటెన్స్ కేసెస్లో కూడా మారుతాయి చూడండి షిఫ్ట్ బటన్ పట్టుకుని ఎఫ్ త్రీ ప్రెస్ చేస్తూ ఉండాలి మీకు ఏ కేసు కావాలంటే ఆ కేసు అనేది వస్తాయి క్యాప్చర్ లెటర్స్ ఆర్ స్మాల్ లెటర్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ మీరు తయారు చేసిన డాక్యుమెంట్ని ప్రింట్ తీయాలనుకుంటే కంట్రోల్ బటన్ పట్టుకొని పీ ప్రెస్ చేయాలి వెంటనే మీకు ప్రింట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇందులో మీకు ప్రింట్ ప్రివ్యూలో డేటా చూసి ఓకే అనుకుంటే ప్రింట్ బటన్ పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం డైరెక్ట్గా ఏదైనా ఒక ప్రోగ్రామ్ని అయిపోయిన తర్వాత క్లోజ్ చేయడానికి పైన రైట్ టాప్ కార్నర్లో క్లోజ్ బటన్ పైన క్లిక్ చేస్తూ ఉంటాం మౌస్ పాయింట్తో అదే కీబోర్డ్లో అయితే ఆల్ట్ బటన్ పట్టుకుని ఎఫ్ ఫోర్ ప్రెస్ చేయాలి ఒకవేళ సేవ్ చేయకపోయి ఉంటే సేవ్ చేయలే వద్దని అడుగుతుంది మీ ఇష్టం సేవ్ చేయాలనుకుంటే ఎస్ ప్రెస్ చేస్తారు అంటే సేవ్ ప్రెస్ చేస్తారు అవసరం లేదనుకుంటే డోంట్ సేవ్ ప్రెస్ చేస్తారు నెక్స్ట్ ఎంఎస్ వర్డ్ ప్రోగ్రాంలో మనం హోమ్ ట్యాబ్లో ఫర్ సపోజ్ మనం వ్యూ ట్యాబ్లో ఉన్నామనుకో సో ఇలా హోమ్ ట్యాబ్లోకి వెళ్ళడానికి ఆల్ట్ బటన్ పట్టుకొని హెచ్ ప్రెస్ చేయొచ్చు మళ్ళీ సింగిల్గా మిగతా ట్యాబ్స్కి మనం షార్ట్ కట్స్ తెలియాలంటే సింగిల్గా ఆల్ట్ ఇలా ప్రెస్ చేయండి మీకు ఒక్కొక్క లెటర్ హైలైట్ అయింది కదా ఆ లెటర్తో మీరు ఆల్ట్ బటన్ పట్టుకొని ప్రెస్ చేస్తే ఆ ట్యాబ్లోకి డైరెక్ట్గా మీరు వెళ్ళొచ్చు నెక్స్ట్ ఫ్రెండ్స్ ఆల్ట్ బటన్ పట్టుకుని ట్యాబ్ ప్రెస్ చేసి ఒక విండో నుంచి మరొక విండోకి ఇట్లా స్విచ్చింగ్ అవ్వచ్చు ఇప్పుడు నేను ఎంఎస్ వర్డ్లో ఉన్నాను డైరెక్ట్గా ఇప్పుడే ఓపెన్ ఎక్సెల్ కూడా ఓపెన్ చేసి ఉన్నాను అది ఓపెన్ కావాలంటే ఆల్ట్ ట్యాబ్ ఇప్పుడు ఎక్సెల్ నుంచి నేను వర్డ్కి రావాలనుకుంటే మళ్ళీ ఆల్ట్ ట్యాబ్ ఇట్లా ఒక విండో నుంచి మరొక విండోలోకి స్విచ్ అవడానికి ఆల్ట్ ట్యాబ్స్ యూస్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఏదైనా ఒక ఫైల్ చూసాము అనుకో ఆర్ ఫోల్డర్స్ చూసాము ఆ ఫైల్ ఆర్ ఫోల్డర్ తాలూకా కెపాసిటీ ఆర్ అంటే ఫుల్ ప్రాపర్టీస్ మనం తెలుసుకోవాలనుకుంటున్నాం ఓకే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేశాను దీని ఇది ఎప్పుడు క్రియేట్ చేయబడింది దీని సైజ్ అంతా ఎవ్రీథింగ్ మనం తెలుసుకోవడానికి అది సెలెక్ట్ అయిన తర్వాత ఆల్ట్ బటన్ పట్టుకుని ఎంటర్ ప్రెస్ చేశారనుకో ఏమవుతుందంటే ఆ ఐకాన్ తాలూకా ఆ ఫైల్ తాలూకా ప్రాపర్టీస్ మీకు ఓపెన్ అవుతుంది చూడండి అందులో సైజ్ ఎక్కడ ప్లేస్ అయి ఉంది అంటే ఎక్కడ సేవ్ అయ్యి ఉంది ఎవ్రీథింగ్ మనకి షో అవుతుంది అంటే ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి ఇప్పుడు ఈ ఫోల్డర్ ఉందనుకో ఈ ఫోల్డర్ మీరు ప్రాపర్టీస్ తెలుసుకోవడానికి ఆ ఫోల్డర్ సెలెక్ట్ అయి ఉండాలి అండ్ ఆల్ట్ బటన్ పట్టుకొని ఎంటర్ ప్రెస్ చేయండి మీకు మొత్తం ప్రాపర్టీస్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది ఇందులో మీకు చూసి చూడండి ఫ్రెండ్స్ మనం డేటా ఎంట్రీ చేసిన తర్వాత ఆ డేటాలో కర్సర్ పొజిషన్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ చేయాలనుకునేటప్పుడు చాలామంది మాస్తో క్లిక్ చేస్తూ ఉంటారు అలా కాకుండా చూడండి ఈ లైన్లో చివరి కర్సర్ ఉంది ఆ లైన్లో మొదటికి వెళ్ళిపోవాలంటే ఒకేసారి హోమ్ ప్రెస్ చేయాలి అదే ఎండ్ ప్రెస్ చేశారనుకో ఆ లైన్కి చివరికి వస్తుంది అనమాట ఓకే మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ఏం చేస్తారు హోమ్ మళ్ళీ అదే లైన్ చివరికి రావడానికి ఎండ్ అలాగే కిందకి ఇప్పుడు మనము ఒక పేజ్ డౌన్ అవ్వడానికి స్క్రోర్ అవ్వడానికి పేజ్ డౌన్ ప్రెస్ చేసుకుంటూ రావాలి అలాగే డాక్యుమెంట్లో పేజెస్ని పైకి వెళ్ళడానికి పేజ్ని పైకి స్క్రాల్ చేయడానికి పేజ్ అప్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది పేజ్ అప్ బటన్ కీబోర్డ్లో ఉంటుంది చూడండి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కర్సర్ అనేది పేజ్కి చివరిలో పెట్టుకున్నాను కంట్రోల్ బటన్ పట్టుకుని హోమ్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా ఫస్ట్ పేజ్లో ఫస్ట్ లైన్లో ఫస్ట్ అక్షరానికి ముందు కర్సర్ అనేది షో అవుతుంది అలాగే డాక్యుమెంట్ చివరికి కర్సర్ తీసుకురావాలనుకుంటే కంట్రోల్ బటన్ పట్టుకొని ఎండ్ ప్రెస్ చేయాలి అప్పుడు ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ది పేజ్ అనేది కర్సర్ షో అవుతుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డేటా ఎంటర్ చేసేటప్పుడు ఒక వర్డ్ డిలీట్ చేయడానికి మామూలుగా ఇలా సెలెక్ట్ చేస్తూ డిలీట్ చేస్తూ ఉంటాం లేదా బ్యాక్ స్పేస్ కంటిన్యూ ప్రెస్ చేస్తూ పోతుంటాం అలా కాకుండా ఒక వర్డ్ డిలీట్ కావడానికి కంట్రోల్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయాలి మళ్ళీ కంట్రోల్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే మరొక వర్డ్ కర్సర్కి లెఫ్ట్ సైడ్ ఉండివి డిలీట్ అవుతాయి అలాగే కర్సర్కి రైట్ సైడ్ ఉండివి డిలీట్ కావాలంటే మనం కర్సర్ ఇక్కడ పెట్టాము కంట్రోల్ పట్టుకుని పట్టుకుని డిలీట్ ప్రెస్ చేస్తే కర్సర్కి రైట్ సైడ్ ఉండే వర్డ్స్ డిలీట్ అవుతున్నాయి అనమాట అలాగే మనం సెలెక్షన్ చేయడానికి ఇప్పుడు చూడండి ఇప్పుడు కర్సర్కి లెఫ్ట్ సైడ్ ఉండే ఒక్కొక్క వర్డ్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళడానికి కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ ఎరా ప్రెస్ చేయాలి అలాగే కర్సర్ ముందు ఉంది అప్పుడు రైట్ సైడ్ ఉండే ఒక్కొక్క వర్డ్ సెలెక్ట్ చేసుకుంటూ రావడానికి కంట్రోల్ షిఫ్ట్ రైట్ ఇయ్యారో నెక్స్ట్ మీరు వర్క్ చేస్తున్న ఎంఎస్ ఓడ్ ఎక్సెల్ పవర్ పాయింట్ లాంటి డాక్యుమెంట్స్లో లేకపోతే ఇంక అదర్ అప్లికేషన్స్లో మీకు హెల్ప్ ఓపెన్ కావడానికి ఎక్కడైనా సరే మనం ఎఫ్ వన్ అనేది ఒకటి ప్రెస్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రోగ్రామ్ సంబంధించిన హెల్ప్ అంతా కూడా మీరు ఎఫ్ వన్ ప్రెస్ చేయడం ద్వారా చూడవచ్చు నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం డెస్క్ టాప్ స్క్రీన్ పైన రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్ చేస్తూ ఉంటాం ఈ విధంగా రీఫ్రెష్ చేయడానికి కీబోర్డ్ షార్ట్ కట్కి ఏంటంటే ఎఫ్ ఫైవ్ చూడండి ఎన్నిసార్లు ఎఫ్ఐ ప్రెస్ చేస్తారో రీఫ్రెష్ అవుతూ ఉంటుంది అదే మనం ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్లో ఎఫ్ఐ ప్రెస్ చేసామనుకో డైరెక్ట్గా గో టు డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది మీకు గో టు గురించి ఇంతకుముందే నేను చెప్పాను నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం ఏదైనా ఒక ఫైల్ని పేరు మార్చాలి అనుకుంటే ఆ ఫైల్ని సెలెక్ట్ చేసి ఆ ఫోల్డర్ని ఇలా సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా మనం రీనేమ్ చేయడానికి ఎఫ్ టు ప్రెస్ చేస్తే చాలు డైరెక్ట్గా కర్సర్ షో అవుతుంది మీరు దానికి ఏ పేరు కావాలంటే ఆ పేరు మార్చుకోవచ్చు నేమ్ మార్చి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే చాలు మనకి పేరు అయితే మారిపోతుంది అండ్ అలాగే ఒకవేళ ఫ ఫైల్కి మార్చాలని కూడా సేమ్ ప్రాసెస్ ఆ ఫైల్ సెలెక్ట్ చేస్తారు అప్ అండ్ డౌన్ యాస్తో ఎఫ్ టూ ప్రెస్ చేయండి మీరు ఏ పేరు అయితే పెట్టాలనుకుంటున్నారో టైప్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి నెక్స్ట్ ఫ్రెండ్స్ మనము ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో స్పెల్లింగ్స్ ఎక్కడైనా మిస్టేక్స్ కనుక ఉంటే కనుక అది కరెక్ట్ చేయడానికి మొత్తం డాక్యుమెంట్ అంతా టైప్ చేసిన తర్వాత ఒక్కొక్కటి చెక్ చేయడానికి మనం స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఆప్షన్ ఒకటి ఓపెన్ చేయించాలి దానికోసం ఎఫ్ సెవెన్ ప్రెస్ చేయాలి ప్రజెంట్ ఇక్కడ ఎటువంటి మిస్టేక్స్ లేవు కానీ నేను ఒక మిస్టేక్ నేను టైప్ చేస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ అండర్లైన్ వచ్చింది కదా ఇప్పుడు నేను ఎఫ్ ఎఫ్ సెవెన్ ప్రెస్ చేస్తే స్పెల్లింగ్ అండ్ గ్రామింగ్ గ్రామర్ ఆప్షన్ రైట్ సైడ్ ఓపెన్ అవ్వడం గమనించవచ్చు దానికి రిలేటెడ్ వర్డ్స్ అన్నీ కూడా కింద చూపిస్తున్నాయి అందులో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేస్తే అది కరెక్ట్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ ఒక డాక్యుమెంట్ని సేవ్ చేసి ఉన్నారు సేవ్ చేసి ఉన్న డాక్ ఫైల్నే మరొక కొత్త కాపీ క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఓకే దానికోసం మీరు ఏం చేస్తారు ఫైల్ మెనుకెళ్ళి సేవ్ కాకుండా సేవ్ యాజ్ ఓపెన్ చేయాలి ఈ సేవ్ యాజ్ కోసం కీబోర్డ్ ద్వారా మనం ఎఫ్ ట్వెల్వ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది వర్డ్ డాక్యుమెంట్లో అప్పుడు ఏమవుతుందంటే మరొక కొత్త ఫైల్గా సేవ్ చేసుకోవడానికి మనకి సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది దానికి ఒక పేరు ప్లేస్ సెలెక్ట్ చేసుకుని సేవ్ ప్రెస్ చేస్తే ఆ మరొకొక ఫైల్ మరొక కొత్త ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట సేమ్ డేటాతో చూడండి ఫ్రెండ్స్ మనము చేస్తున్న కరెంట్ యాక్టివ్ విండోలో రీస్టోర్ చేయాలనుకుంటున్నారు అంటే స్మాల్ స్క్రీన్ చేయాలనుకుంటారు దానికోసం ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది కదా మనం అదే కీబోర్డ్ ద్వారా అయితే కంట్రోల్ బటన్ పట్టుకొని ఎఫ్ టూ ప్రెస్ చేయండి మీకు ఏమవుతుందంటే స్మాల్ స్క్రీన్ రీస్టోర్ అయితే అవుతుంది అండ్ మళ్ళీ కంట్రోల్ బటన్ పట్టుకుని ఎఫ్ టెన్ ప్రెస్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది సో అండ్ ఫ్రెండ్స్ మీకు కంప్యూటర్లో ఏదైనా ఫైల్స్ అవసరం లేకపోతే ఆ ఫైల్ని మీరు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేసి డిలీట్ ప్రెస్ చేయొచ్చు ఓకే మాము అప్పుడు ఏమవుతుందంటే అది డిలీట్ ఇక్కడ అయిపోతుంది కాకపోతే మనకి రిమో రీసైకిల్ బిల్లో ఉంటుంది అలా కాకుండా పూర్తిగా డిలీట్ చేయాలి రీసైకిల్ బిల్ను కూడా డిలీట్ అయిపోవాలి అనుకుంటే ఆ ఫైల్ సెలెక్ట్ చేయండి అండ్ కీబోర్డ్లో షిఫ్ట్ బటన్ పట్టుకొని డిలీట్ ప్రెస్ చేయండి ఇక్కడ ఎస్ ప్రెస్ చేయండి ఇప్పుడు అది డిలీట్ అయిపోయింది కదా డైరెక్ట్గా కొంచెం మెమొరీ నుంచి పోతుంది రీసైకిల్ బిల్లో లో కూడా మరి ఉండదు అలాగే ఇప్పుడు నేను ఇలా స్క్రాల్ చేసుకుంటూ డ్రాక్ చేశాను షిఫ్ట్ బటన్ పట్టుకొని డిలీట్ ప్రెస్ చేశా ఓకే ఎస్ ప్రెస్ చేశాను అనుకో మొత్తం అన్ని డిలీట్ అవుతాయి ఈవెన్ రీసైకిల్ బిల్ కూడా ఉండదు నెక్స్ట్ ఫ్రెండ్స్ లాస్ట్ టూ కీస్లో ఉన్నాం ప్రజెంట్ ప్రింట్ స్క్రీన్ అనేది ఒకటి ఉంటుంది దేనికోసం అంటే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఇప్పుడు నేను ఈ డెస్క్ టాప్ స్క్రీన్ని స్క్రీన్ షాట్ తీయాలనుకుంటున్నాను అందుకు ప్రింట్ స్క్రీన్ ప్రెస్ చేయాలి ఒకవేళ మీ కంప్యూటర్లో ప్రింట్ స్క్రీన్ అనేది ఫన్ కీ సహాయంతో లేకుండా ఉంటే మీరు డైరెక్ట్గా ప్రెస్ చేసి చూడండి అవలేదనుకో ఎఫ్ఎన్ ఒక కీ ఉంటుంది ఫంక్షన్ కీ అది పట్టుకొని ప్రింట్ స్క్రీన్ నొక్కండి ఓకే ఇప్పుడు నేను ఇలా ప్రింట్ స్క్రీన్ అయిన తర్వాత స్క్రీన్ షాట్ అయిందో లేదు తెలుసుకోవాలంటే మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఎక్కడ పేస్ట్ చేస్తారు ఏదైనా ఒక డాక్యుమెంట్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి నేను కంట్రోల్ వి ప్రెస్ చేస్తున్నాను చూడండి ఎక్కడికి వచ్చింది అంటే అక్కడ ప్రింట్ స్క్రీన్ వర్క్ అయ్యింది అని అర్థం లాస్ట్ షార్ట్ కట్కి ఏంటంటే స్క్రాల్ లాక్ ఈ స్క్రోల్ లాక్ అనేది మీకు ఎప్పుడు ఉపయోగపడుతుందో దానికోసం మీకు ఎక్సెల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి లో ఉండే స్క్రాల్ లాక్ స్క్రోలర్ని ఇలా తిప్పుతూ ఉంటే ఏమవుతుంది మనకి పేజ్ అనేది పైకి పోతు మూవ్ అవుతుంది కదా అదే నేను స్క్రోల్ లాక్ యూస్ చేస్తున్నాను స్క్రో చూడండి ఫ్రెండ్స్ ఎక్సెల్లో మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు ఈ సెల్ యాక్టివేషన్ అనేది కీబోర్డ్ ద్వారా అప్ అండ్ డౌన్ యాస్తూ లెఫ్ట్ డౌన్ యో కీస్తూ ప్రెస్ చేస్తూ పోతే సెల్ యాక్టివేషన్ ఒక దగ్గర నుంచి ఇంకో సెల్కి మూవ్ అవుతుంది అదే నేను స్క్రోల్ లాక్ చేశాను అనుకో ఫంక్షన్ కీ బటన్ పట్టుకున్నాను స్క్రోల్ లాక్ బటన్ ప్రెస్ చేశాను కొన్ని కీబోర్డ్లో డైరెక్ట్గా స్క్రోల్ లాక్ ప్రెస్ చేయాలి ఇప్పుడు నేనైతే యాక్టివ్ చేశాను ఇప్పుడు నేను డౌన్ యారో ప్రెస్ చేశాను అనుకో చూడండి ఇప్పుడు పేజ్ మూవ్ అవుతుంది సెల్ మూవ్ అవ్వట్లేదు అంటే దీన్నే స్క్రోల్ లాక్ అంటారు ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్గా ఈ సెల్ అనేది పైకి కిందకి సెలెక్షన్ అంటే మూవ్ అవ్వాలి అంటే ఇప్పుడు మళ్ళీ అన్లాక్ చేయాలి నేను ఎఫ్ఎం కీ పట్టుకున్నాను స్క్రోల్ లాక్ ప్రెస్ చేశాను ఇప్పుడు డౌన్ యారు యూస్ చేసి చూడండి సెల్ యాక్టివేషన్ అనేది ఒక్క దాని నుంచి ఇంకో దగ్గరికి మూవ్ చేయగలుగుతున్నాను ఓకే చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మీకు ఏ షార్ట్ కట్స్ మీకు యూస్ఫుల్గా అనిపించిందో కొంత కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయొచ్చు నెక్స్ట్ రాబోయే వీడియోలో మనం కలుద్దాం సో అంతవరకు సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే